అందరికీ నమస్కారం. భానుమతి రామకృష్ణ గారి అత్తగారి కథలకు స్వాగతం. నిన్న చెప్పుకున్న అత్తగారు అచ్చుతప్పులు కథలో చాకలివాడితో గోల సరిపోయింది కదా. మరి ఇవాళ మా అత్తగారు ఏం చేశారో తెలియాలంటే కథలోకి వెళ్ళిపోదాం. మా అత్తగారు కూతురు వస్తుందని చూద్దురు కదా చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. కూరగాయలే తీసుకురావటమా, ఊరగాయలు ఒడియాలు పెట్టటమా ఎంత పని అనుకుంటున్నారు? అట్లాగే బజారు సామాన్లు తెప్పించమని మా వంటవాడికి చెప్పారు. పెద్దమ్మగారు, కందిపప్పు, మినప్పప్పు, చక్కెర అన్నీ రేపటిదాకే వస్తాయమ్మా అంటూ నసిగాడు. పీడ పోయింది పో, ఫస్ట్ తారీఖు రాకుండానే అన్నీ నిండుకున్నాయా? బాగానే ఉంది. సరే సరే, మళ్ళీ మళ్ళీ ఎందుకు, ఒకేసారి చెప్పు ఏం కావాలో రాసిచ్చేస్తా. పైగా రేపు ఆదివారం కూడాను. సరే కానీ వెళ్ళి పెన్సిలు కాగితం తీసుకుంరా, నేను మొత్తం రాసిస్తాను. చెప్పమంటారా అమ్మగారు? కందిపప్పు 10 మాణికలు, ఓరిని 10 మాణికలు దొంగల దోలా? అవ్వా, ఎందుకురా 10 మాణికలు, ఇంకా నయం 10 బస్తాలు అన్నావు కాదు. సరేనమ్మా, ఇంకొకటి మినప్పప్పు 5 మాణికలు. అయ్యో, ఓరిని ఇంట వాన గురువా, ఎందుకురా 5 మాణికలు? వెనుకడిగి మా బంధువుల్లో ఒక ఆవిడ నిత్యం మినపగారులు తినటానికే ఉన్న ఆస్తంతా తగిలేసిందంట. బస్తాల బస్తాల మినప్పప్పు తిని తిని చివరకు పుట్టెడు చెవుడుతో పోయిందా ఇల్లాలు. అయినా ఇలా ఒక్కటే చెప్తే ఎప్పటికయ్యేను, వరుసగా చెప్పుకుపో, నేను రాసుకుంటూ పోతాను అని అనగాని మా వంటవాడు ఒక్క పరుగు లంకించుకున్నాడు. ఇక గబగబా చెప్పటం మొదలుపెట్టాడు. ఇదిగోండమ్మా, ఇవి రాసుకోండి. ఆవాలు, మెంతులు, మిరియాలు, ధనియాలు, జీలకర్ర 5-5 పళ్ళాలు, నూనె 5 వేసాలు, ఉప్పు 1 వేసాడు, ఇంకా 8 వేసాల చక్కెర, 1 టన్ను కట్టెలు, ఉండండమ్మా గుర్తు తెచ్చుకుంటున్నాను, పిండి గోధుమలు, రవ్వ గోధుమలు, బార్ సోపు, పళ్ళ పొడి, ఇంకా 12 అగ్గిపెట్టెలు, 1 LG ఇంగువ పెట్టి కేసరి పౌడరు, ఇంకా ఒరే ఒరే ఈ హాపరాని దండకం అంగడంతా కొనిపించేట్టున్నావు, ముందు ఈ సామాన్లు తీసుకుందాం తర్వాత చూసుకోవచ్చు అంటూ లిస్టు పూర్తి చేసి పనిపిల్లాడి చేతికిచ్చి చెట్టి అంగడి నుంచి సామాన్లు పట్టించుకురమ్మని పంపించేశారు. ఆ తరువాత రాత్రి 10 గంటల సమయంలో 2 2½ బండ్లు, 1 తోపుడు బండి వచ్చి ఇంటి ముందు ఆగాయి. ఎవరబ్బా ఇంత రాత్రి పూట ఏ పల్లెటూరు వాళ్ళు వచ్చారా అని చూద్దును కదా. బండ్ల వెనకాల చెట్టి కొడుకు, మా పనిపిల్లాడు సైకిళ్ళు దిగుతున్నారు. నన్ను చూస్తూనే చెట్టి కొడుకు నమస్కారం చేసి, నమస్తే అమ్మా, ఎంత పని చేశారమ్మా? మన ఇంట్లో విశేషమని కాస్త ముందుగానే తమరు కబురు చేసినట్టయితే అన్ని సామాన్లు మా అంగడి నుంచే సప్లై చేసేవాళ్ళం కదా, ప్రస్తుతం ఉన్నంత వరకు మా అంగట్లోని ఇంకా పక్కంగళ్ళల్లోనే తీసుకొచ్చాను. మీరు మాత్రం క్షమించాలమ్మా, మీరు పంపిన లిస్టు ప్రకారం సామాన్లన్నీ పూర్తిగా తేలేకపోయాము. తమరు పంపిన లిస్టులో 10 బస్తాలు కందిపప్పుకు గాను మేము మా అంగట్లో 1-4 బస్తాలు, పక్క అంగట్లో 4 బస్తాలు, మొత్తం 8 బస్తాలే తీసుకొచ్చాం. రేపు తెల్లారేసరికల్లా పంపిస్తాం. మీరు భయపడకండి, మీరు ధైర్యంగా ఉండండి, నేనన్నీ సర్దేస్తాను కదా. అట్లాగే 5 బస్తాల మినప్పప్పు గాను 3 బస్తాలే తీసుకొచ్చాను. అది మా అంగట్లో అసలు 1.5 బస్తా పప్పే ఉండిందమ్మా, మిగతాది బయట అంగల నుంచి తెప్పించాం. చిన్న చిన్న సామానంతా మామూలుగా పంపే తోపుడు బండ్లోనే తీసుకొచ్చా. ఇకపోతే వీసా కట్టెలు, 8 టన్నుల చక్కెర అని లిస్టులో రాసుంది. అదేమన్నా పొరపాటున రాశారేమో కనుక్కుందామని వచ్చానమ్మా. ఎందుకంటే మీకు తెలియంది ఏముంది, ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్లో చక్కెర దొరకటం లేదు, చాలా కష్టంగా ఉంది. వీసా చక్కెర కోసమే జనం క్యూలో నిలబడి పడిగాపులు పడుతున్నారు. అలాంటిది అంటూ చెట్టి కొడుకు చెబుతూనే ఉన్నాడు. నేను మాత్రం గుడ్లప్ప చెప్పి వింటూ కొయ్యబారి నిలబడిపోయాను. ఈ సందడంతా వింటున్న మా అత్తగారు అప్పుడే ఇంట్లో నుంచి బయటకొచ్చారు. ఓరిని టన్నులు దొంగలదోలా, ఈ బండ్లేమిటి, ఈ బస్తాలేమిటి, అవ్వా ఏమిటి అన్యాయం, నీకేం మతీగితి పోలేదుగా అబ్బి. అదేంటి పెద్దమ్మగారు, తమరు పంపిన లిస్టు ప్రకారమే కదా తీసుకొచ్చాను. చాలే చాలే, ఊరుకో ఇంకా, పెద్ద మనిషి ఎవరైనా నవ్విపోతారు. నేను రాసిన లిస్టులో ఇన్ని సామాన్ ఉందా, ఏది చూపెట్టు లిస్టు.
అన్నీ దొంగ వేషాలు దొంగ బుద్ధులోనూ అంగట్లో అమ్ముడు పోనీసరికంతా నా ఇంటికి తీసుకొచ్చారు. న్యాయం ఉండక్కర్లా? ఇట్లా ఎవరైనా చేస్తారా? ఇంత అన్యాయమా? చెట్టి కొడుకు లిస్ట్ ఇవ్వగానే మా అత్తగారు అందులో ఏం రాశారో చూసుకుంటున్నారు. అది చూసేలోగానే నేను దొంగలాగా జారుకున్నాను. కాసేపటికి బండ్లు వెళ్ళిపోయిన చప్పుడు వినిపించింది. గప్పి చిప్పుగా లోపలికొచ్చేశారు. మర్నాడు తెల్లవారుజామున నేను లేచేసరికి మా అత్తగారు లేచి నీళ్లు పొయ్యి అంటించారు. రాత్రి మా వారు ఆలస్యంగా వచ్చారు, అందుకే డ్రైవర్తో చెప్పడం మర్చిపోయాను. పిల్లిలాగా చిన్నగా నిద్రపోతున్న పనిపిల్లాడి దగ్గరికి వెళ్ళి వాడిని లేపి అర్జెంటుగా సైకిల్లో వెళ్ళి పెద్ద కారు డ్రైవర్ పెంటసామిని పిలుచుకురమ్మని చెప్పాను. స్టేషన్కి కారు తీసుకెళ్లాలని చెప్పు, అర్జెంట్ అని చెప్పి పంపించాను. ఇంకేముంది, వాడు 10 నిమిషాల్లో తిరుగుటప్పాల్లా తిరిగొచ్చాడు. పెంటసామికి ఒంట్లో బాగాలేదని, అయ్యగారి దగ్గర లీవ్ తీసుకొని రాత్రి ఊరెళ్ళాడని, అంచేత చిన్న కారు డ్రైవర్ మురుగుసామిని అర్జెంటుగా రమ్మని చెప్పొచ్చానని చెప్పాడు. ఆ మాట వినగానే నా గుండెల్లో రాయి పడ్డది. మా అత్తగారికి మొదటి నుంచి మురుగుసామి తాత డ్రైవర్ అంటే ఒళ్ళు మంట. దానికి కారణాలు లేకపోలేదులేండి. ఒకసారి మురుగుసామి తాత డ్రైవ్ చేస్తూ మా చిన్న కారులో దేవాలయానికి వెళ్ళాం. మా అత్తగారు నేను తిరిగి వచ్చే వేళకి కాస్త చీకటి పడింది. అప్పటికింకా దీపాలు కూడా పెట్టారో లేదో. ఇంకా మా మురుగుసామి తాత రోడ్డు వదిలేశాడు. పేవ్మెంట మీద నడిచే జనం మీదకి తీసుకుపోయి ఒదిగి ఒదిగి నడిచే వాళ్ళందరినీ ఒక జడుపు జడిపించేశాడు. అంతటితో ఆగాడనుకుంటున్నారా? రోడ్డు పక్కనే ఉన్న చెట్టు పైకి ఎక్కించేశాడు. ఎట్లాగో అట్లా బయటపడ్డాం. కానీ ఆ రోజు నుంచి మా అత్తగారికి మురుగుసామి తాత అంటే హడల్. తీరా తన కూతుర్ని స్టేషన్ నుంచే తీసుకురావడానికి మురుగుసామే వెళ్తున్నాడని తెలిస్తే ఇంకేమన్నా ఉందా? ఈలోపు మా అత్తగారు కేకేశారు. మెయిల్ ఎన్నింటికొస్తుందే? అబ్బాయిని అడిగావా? డ్రైవర్కి కబురు పెట్టావా లేదా? ఆ అత్త, ఈ పాటికి వస్తుండాలి. ఎవరు? మళ్ళీ ఆ మురుగుసామేనా? అయ్యో నెత్తి రాత, ఆ గుడ్డి పీనుగుని ఎందుకు రమ్మన్నావే? లేదత్త, పెంటసామి ఒళ్ళో బాగాలేదని లీవ్లో ఉన్నట్ట. మరి ఎవరో ఒకరు స్టేషన్కి వెళ్ళాలి కదా అని అంటుండగానే డ్రైవర్ మురుగుసామి గొంతు వినిపించింది. అమ్మా, స్టేషన్కి కారు తీసుకెళ్ళమంటేను వచ్చాను. ఒరే మురగా, నువ్వేనా? అమ్మాయి మెయిల్ వస్తుంది ఇప్పుడు, స్టేషన్కి కారు తీసుకునెళ్ళు. ఆ అన్నట్టు అమ్మాయివి నువ్వు ఎరుగుదువా? 10 ఏళ్ళనాడు చూసావు, అప్పటికి ఇప్పటికి దాని అవతారమే మారిపోయిందిరే. ఒక్క పిసరంతా లావెక్కినట్టు కనిపిస్తుంది. ఇదంతా నీ గుర్తు కోసం చెప్తున్నా అంతే. లేదనుకో, మెయిల్లో నుండి నేను చెప్పిన గుర్తులతో దిగిన ప్రతి అమ్మాయిని, అమ్మా మీ రచిత రామయ్య గారింటికి పెళ్ళికైనా వచ్చారు అని అడుగు. వాళ్ళు అవును అంటే మారు మాట్లాడకుండా కారులో ఎక్కించుకొని తీసుకురా అంటూ మురుగుసామి తాతకి కొన్ని గుర్తులు చెప్పారు. అమ్మాయి కాస్త నల్లగా ఉంటుంది, అది కూడా జ్ఞాపకం పెట్టుకో అని. ఆ మురుగుసామి తాత వెళ్ళడమేమో కానీ 10 గంటలైనా సరే మా ఆడబిడ్డ రానే లేదు. ఏమిటే, అమ్మాయి ఇంకా రానే లేదు? మెయిల్ వచ్చింది లేండి, అబ్బాయికి టెలిఫోన్ చేసి కనుక్కో. ఇలా చెప్తుండగానే వాకిట్లో కారు వచ్చాగింది. అమ్మాయి వచ్చేసిందే అంటూ మా అత్తగారు గబగబా కారు దగ్గరికి పరిగెత్తారు. పెళ్లివారెళ్ళి ఇదేనా అంటూ ముసుగు సవరించుకొని కారులో నుంచి దిగింది ఒక లావుగా ఉన్న ఒక విధవావిడ. ఇంకేముంది, మా అత్తగారు గుడ్లు తేలేసి నోట మాట రాలేదు ఒక్క క్షణం. ఈమెనమ్మా, తమరు చెప్పి నచ్చిత రామయ్య గారి పెళ్ళికొచ్చారు అంటూ నీళ్లు నమిలాడు డ్రైవర్ మురుగుసామి తాత. ఓరిని అచ్యుత రామయ్య, అడవులు బట్టిపోను, ఈవిడెవర్రా? అమ్మాయి ఏది, దాన్ని ఏ అడవులు బట్టిచ్చావంట అని మా అత్తగారు ఒక్క అరుపరిసేసరికి తమరు చెప్పినా అంటూ తడబడ్డాడు మురుగుసామి తాత. ఎవరైనా కాస్త గట్టిగా కొప్పడితే నత్తొచ్చేస్తుంది తాతకి. ఇంతలో ఆ కారులో నుంచి దిగినావిడ, ఓ పెళ్ళిళ్ళు ఇది కాదండి, ఇంతకు మీ అమ్మాయి ఏ ఊరు నుండి రావాలంట? మీ ఊరు నుంచి మాత్రం కాదు, అయినా తెలియక అడుగుతాను, ఎవరమ్మా నువ్వు? ఎక్కించుకొని వస్తే వచ్చేస్తావా అట్లా? ఇది మరీ బాగుండండోయ్ బామ్మగారు, పెళ్ళింటికి వంట మనిషి హోదాలో వచ్చాను కానీ మీ ఇంటికి ఏం ముచ్చటికి రాలేదు నేను
ఆయన రైలు దిగ్గానే మీ డ్రైవరే నా దగ్గరకు వచ్చి ఫలానా అచ్యుతరామయ్య గారి పెళ్ళికి వచ్చారా అని అడిగాడు. అట్లాగా అని నేను ఎక్కాను. ఇంక దాందే ఉంది, నాకు తెలుసు వీడిట్లాంటిది ఏదో చేస్తాడని అంటూ కారెక్కారు మా అత్తగారు. మొదటనే వెళ్ళుంటే ఇంత అనర్థం లేకుండా పోయేది. నిన్నటి నుంచి అన్న నీళ్ళు లేకుండా బిడ్డ పాపం అయ్యో ఏ అగచాట్లు పడుతుందో, కారు కోసం ఏ పడిగాపులు పడుతుందో చూస్తావేం రాసి ఉంటా బయలుదేరు. ఆ కారు బయలుదేరేలోపుగానే మరో మెయిల్ వచ్చింది. మా ఆడబిడ్డకి కొన్ని అసందర్భాల వల్ల పెళ్ళికి రావటం లేదని, గాబరా పడొద్దని, 5-6 నెలల్లో తను తప్పక వస్తానని, స్టేషన్కి కారు పంపొద్దని. అయ్యో అయ్యో నెత్తి రాత, అయితే ఇప్పట్లో బిడ్డని చూసే ప్రాప్తం లేదన్నమాట, ఇంకేం చేస్తాం అంటూ కారు దిగారు మా అత్తగారు. అంతకుముందే వచ్చిన వంటావిడ, ఆ పెళ్లివారింటి దగ్గర ఏదో నన్ను దింపండి బామ్మగారు, అందరు నా కోసం కాచుకుని కూర్చుంటారు, కొంచెం దయచేయండి. ఇక తప్పేదేముందిలే, ఒరే మురగా ఆవిడ్ని తీసుకెళ్ళి పెళ్లివారింటి దగ్గరట దింపిరా అని ఆజ్ఞాపించారు. వాళ్ళని చూస్తే ఒళ్ళు మండిపోతున్న మా అత్తగారు. సంతోషమమ్మ, వెళ్ళొస్తాను అమ్మాయి, వస్తానండి బామ్మగారు అంటూ కారులో కూర్చుంది ఆ వంటావిడ. మళ్ళీ రానక్కర్లేదులే, వెళ్ళు, అపశకునంలాగా వచ్చింది అని సనుక్కుంటూ లోపలికి వెళ్ళిపోయారు మా అత్తగారు. మా అత్తగారు హడావుడిలో ఎన్ని అచ్చుతప్పులు చేశారో చూశారు కదా. ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.